నాలుగు అలా చాలా మంది ఉన్నారు మన ఊర్లో, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో చాలా మంది సర్వీస్ చేస్తూ ఉంటారు. అటువంటి సర్వీస్ నేను చాలా చూశాను. అది పథకం చేయడం మాత్రం నేను అరుదుగా చూస్తాం. మనం ఇక్కడ కథలు ఎవరు చేయరు, అందరూ కమర్షియల్ ఏదో మంచి ఎంటర్టైన్ చేసి మన డబ్బులు చేసుకున్నాం చూస్తారు. కానీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి మెసేజ్ పాస్ చేద్దామని చాలా తక్కువ మంది డైరెక్టర్లు రిస్క్ తీసుకుంటారు. అటువంటి వాటిలో ముందుంటారు మన డైరెక్టర్ గారు. అండ్ కాన్సెప్ట్ అది చెప్పినప్పుడు అరే నేను ఎంత బాగా చెప్పాను, ఇది ఎక్కడో చోట నాకు 100 మెంబర్స్ లో ఒక్కరికైనా సరే రీచ్ అయితే చాలా చేంజ్ వస్తుంది కదా మన సొసైటీకి, మన దేశానికి అని ఇమీడియట్ గా ఆయన అంటే అప్పుడు కొంచెం నేను కొంచెం బిజీగా ఉండేవాడిని, బట్ స్టిల్ ఆయన అడగగానే బికాస్ నాకు పర్సనల్లీ ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ లో నేను ఉండాలని ఫీల్ అయ్యి ఇమీడియట్ గా వచ్చే ప్రాజెక్ట్ చేయడం. చాలా రోజులు మేము బాల్కల్లో ఉన్నాం అండ్ షూటింగ్ లో ఏ విషయంలో కూడా మా ముఖా సత్యనారాయణ గారు మరి ఆ ప్రొడ్యూసర్ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా సార్ మీ కథకి ఇది కావాలి కాబట్టి ఇది మీకు ఇస్తాం, నాకు సినిమా మంచిది ఇవ్వండి చాలు అని అదే అడిగేవారు ఆయన. అండ్ అందరం మొత్తం టీం అంతా కష్టపడ్డాం, కమౌట్ విత్ గుడ్ కాన్సెప్ట్. మంచి సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, దాంతోపాటు ఒక మంచి మెసేజ్ వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సో హోప్ మీరు అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేసి ఎక్కడో ఒక 1% ఇన్స్పైర్ అయితే చాలు అని కోరుకుంటూ వాళ్ళు టేక్ అయ్యే. వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి నమస్కారం. నా పేరు షేక్ అల్లా బక్ష్, ఎస్ఏబి క్రియేషన్స్ బ్యానర్. రీసెంట్ కావేరీ సినిమా నిర్మించాం, అది సెన్సార్ లో ఉంది, రిలీజ్ కాబోతుంది చెన్నై బజార్ పోస్ట్ ప్రొడక్షన్. నాకు తెలియదు కాబట్టి కొంచెం పరిచయం చేసుకుంటాను. సో కమింగ్ టు ది ఫిల్మ్, ఈ ఫిల్మ్ నిర్మించినటువంటి మువ్వా సత్యనారాయణ గారికి, దర్శకులు లక్ష్మీనంద గారికి, ఈ సినిమా ప్రజెంట్ చేసుకున్నటువంటి మోహన్ కృష్ణ గారికి, అదేవిధంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించినటువంటి కర్ర నాగబాబు గారికి, ఎడిటర్ కిషోర్ గారికి, సంగీతాన్ని అందించినటువంటి శ్రావణ్ గారికి, సంగీతం చాలా బాగా అందించారు, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈ యొక్క సినిమాలో నటించినటువంటి నటీనటులు అలీరాజా గారికి, సీతానారాయణ గారికి, రవివర్మ గారికి, ఇతర నటీనటులందరికీ, అదేవిధంగా టెక్నీషియన్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మంచి గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, అదేవిధంగా నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ కూడా మంచి పేరు రావాలని చెప్పి సెలవు తీసుకుంటాం. చేసిన డైరెక్టర్ లక్ష్మీనంద గారికి, అలాగే మోహన్ కృష్ణ గారికి, బాలాజీ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా మంచి కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అండ్ అలాగే బిగ్ బాస్ అంచనాగా నాకు తెలుసు, బట్